చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో, నమ్మించి ప్రజలను నట్టేట ఉంచటంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ల అనుభవం ఉంది. ఎందులో అనుభవం ఉంది అనంటే మోసాలు చేయడంలోను, అబద్ధాలు చెప్పడంలోను, వెన్నుపోటు పడవడంలోను, కుట్రలతో కుతంత్రాలలోను 45 ఏళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి. మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి 14 సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది, రంగురంగుల కాగితాలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను. ఈ రకంగా 14 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. వీరికి కుట్రలు కుతంత్రాలే కాదు, మోసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోపల్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ మధ్య జరుగుతూ ఉన్న పరిణామాలు మా చిన్నాన్నగారి నేమా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బుడలు జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతిస్తూ ఉన్నది ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు, వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు, వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతిస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అనంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అనంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని, ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని, ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. తప్పిదాలు మీద తప్పిదాలు చేస్తూనే పోతుంది బీజేపీ పార్టీ. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జనాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలల్లో ఒక ఆశ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలల్లో ఒక నమ్మకం, అదే కాంగ్రెస్ పార్టీ బలం. కాబట్టి ఈ ఎన్నికలలో
ఏ ఒక్కరైనా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయకపోయినా, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోయినా, నిజానికి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి కలిసికట్టుగా అందరం, ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిద్దాం. దాని ద్వారా మన రాష్ట్రాన్ని, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకున్న వాళ్ళైతాం. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో గ్యారంటీలుగా విడుదల చేసే అంశంలో మీ అందరితో కూడా, మీ అందరికీ కూడా విషయాలు చెప్పడంతో పాటు అతి త్వరలోనే ఈ విషయాలను గడప గడపకు, ప్రతి గడపకు, ప్రతి ఇంటికి ఈ విషయాలను తీసుకెళ్లే అంశమే ఈరోజు ఇక్కడ మెయిన్ అజెండా. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఈరోజు ప్రజల మధ్య పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ అయినా ఇటు వైసీపీ పార్టీ అయినా, రెండు పార్టీలు బీజేపీ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నాయి. ఒకరిది పొత్తు అయితే ఇంకొకరిది తొత్తు. ఏ ఒక్క అంశంలో కూడా, ఏ ఒక్క అంశంలో కూడా అటు చంద్రబాబు గారైనా ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీకి నో అనే క్వశ్చనే లేకుండా ఇన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒక్క విషయంలో కూడా మేలు చేయకపోయినా, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీ పార్టీకి, మోడీకి బానిసలుగా తయారయ్యారు. ఇది వాస్తవం. ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల కింద రావాల్సిన అంశం, ఈ రోజుకి వరకు రాలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరం ప్రాజెక్టు ఇవ్వకపోయినా, రాజధాని కట్టే విషయంలో సహాయం చేయకపోయినా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేకపోయినా, ఈ ఏ ఒక్క అంశంలో కూడా మనకు సహాయం చేయకపోయినా కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా దొందు దొందే ఇద్దరూ బీజేపీ పార్టీకి బానిసలు. చంద్రబాబు గారేమో పొత్తు పెట్టుకున్నారు 2014, మళ్ళీ విడాకులు తీసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు. ఇది చంద్రబాబు గారి స్టోరీ అయితే, ఇక జగనన్న గారైతే నిర్మలా సీతారామ గారే జగనన్న గారిని మోడీ గారికి దత్తపుత్రుడు అన్నారు. ఇక వీరికి పొత్తులు లేనట్టు ప్రజలు ఎలా నమ్ముతారు? ఒకరిది బహిరంగ పొత్తు అయితే ఇంకొకరిది రహస్య పొత్తు, ఒకరిది సక్రమైన పొత్తు అయితే ఇంకొకరిది అక్రమమైన పొత్తు. వాస్తవం కాదా? ఇద్దరూ పొత్తులు పెట్టుకోలేదా? ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఈ విషయాలన్నీ ప్రజలకు గడప గడపకు చేర్చాలి. జగనన్న గారైనా చంద్రబాబు గారైనా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. కాబట్టి మీ ఓటు వృధా చేసుకోకండి అని జనాలకు చెప్పాలి. మీరు బీజేపీకి ఓటు వేయకపోయినా, తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, వైసీపీ పార్టీకి ఓటేసినా, అది పడేది మాత్రం బీజేపీ ఖాతాలోనే.